Don't touch it on parented untouchability here. And then I did it. What have I asked him? Don't touch it on. నాకు చెప్పాడు ఒక ఒక మూమెంట్లో ఆయన చెప్పాడు నాకు ఈ మతాలు ఈ స్పీచ్లు ఈ గొడవ అన్నీ వదిలేయాలనిపిస్తుంది ఐ వాంట్ టు మై డిజైర్ కమ్స్ టు ఓవర్త్రో ఆల్ సెరిమోనియల్ పర్సన్ అండ్ లెర్నింగ్ నేర్చుకోవడం కానీ పూజ చేయడం కానీ అన్నీ వదిలేయాలనిపిస్తుంది గో అరౌండ్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద రిచ్ బై కన్విన్సింగ్ దెమ్ త్రూ ఫోర్స్ ఆఫ్ క్యారెక్టర్ ఊరూరు తిరిగి డబ్బుల వాళ్ళ దగ్గర డబ్బులు మన క్యారెక్టర్ తో వాళ్ళని బలవంతం చేసి డబ్బులు వసూలు చేసి స్పెండ్ ద మై హోల్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సోషలిస్ట్ ఐడియా అది సోషలిస్ట్ అని కూడా చెప్పుకున్నాడు ఊరూరు తిరిగి డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళని ఏదైనా సహాయపడాలని కోరిక వస్తుంది ఏంటి గుడేంటి పూజలు ఏంటి ఇవన్నీ వదిలేయాలనుంది నాకు అని చెప్పినటువంటి మంచి వేళ ఆ పని చేయవలసిన వాళ్ళు వదిలేసి దీంట్లోకి వచ్చేస్తాను ఇంకో మాట ఒక్క మాట చెప్పండి ఇంకోటి చెప్పాడు మతం గురించి రేట్ అదే అన్నీ వదిలేస్తే నీకు హ్యాపీగా ఉంటుంది భగవద్గీతలో చెప్పినా ఏం చెప్పినా ఏం చెప్తారు నీవు దాని మీద కామన వదిలేయరా దాని మీద కోరిక వదిలేయి కోరిక వదిలేస్తే నీకు అన్ని మంచి జరుగుతాయి అనే కదా కోరిక లేకుండా ఏ పనులు చేయి అని అలా చెప్పుకుంటూ వస్తారు కదా దానికి ఏం చెప్పాడు అంటే ఫస్ట్ లెట్ దెమ్ లెర్న్ టు హ్యావ్ గుడ్ ఫుడ్ క్లోత్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఎంజాయ్మెంట్ ముందు ప్రజలకి మంచి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అవకాశాలన్నీ కల్పించండి దెన్ టెల్ దెమ్ హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఎంజాయ్మెంట్ అప్పుడు చెప్పండి ఈ ఎంజాయ్ చేస్తున్నారే దీని నుంచి దూరంగా ఉండడం ఎలాగా అన్నది అప్పుడు చెప్పండి అసలు వాడికి ఏమీ లేక అడుగు తింటుంటే ఆయన నీవు ఆ విధంగానే ఉండు ఇదే చాలా మంచిది ఇప్పుడు శంకరుడు కూడా అడుగుతున్నాడు వివేకానందుడు కూడా అడుగుతున్నాడు అంటే కరెక్ట్ కాదు వాడికి అవకాశం ఉండే పరిస్థితులు కల్పించి తర్వాత నువ్వు అలా బతికితే గ్రేట్ కాదని చెప్పండి అని వివేకానందుడు చెప్పాడు ఈవేళ అన్ని పార్టీల ముందు ఉన్నది అది మెయిన్ పేద ప్రజలకు అవకాశం కల్పించడం ఆ అవకాశం కల్పించినప్పుడు మీ వేదాంతం బోధించండి వేదాంతం పేదవాడికి గుడ్డు లేనివాడికి కాదు అని 150 ఏళ్ల క్రితం వివేకానందుడు చెప్పాడు ఈయన అమెరికా వెళ్ళి మిషనరీస్ ఇన్వైట్ చేశాడు చాలామంది మిషనరీస్కి ఈయన యాంటీ అనుకుంటారు మిషనరీస్ ఇన్వైట్ చేశాడు ఆయన రండి మా దేశంలో హాస్పిటల్స్ పెట్టండి మా దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టండి ఒక పేద దేశానికి వచ్చి మీరు ఏమైనా చేస్తే అది మీరు భగవంతుడికి నిజంగా సాయం చేసినట్టు వివేకానందుడి బోధనలు ఏదైతే ఉన్నాయో అది ఈవేళ కూడా ఈ రోజున కూడా చదివితే అతనికి నిజంగా మనం బ్రేక్ అని భావిస్తే దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో 0.00001% అన్నా మనం అలవర్చుకోగలిగితే ఈ దేశానికి అంతకన్నా గొప్ప సేవ మనం చేసింది చాలా గొప్ప సేవ చేసిన రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు పబ్లిక్ లైఫ్లో యాక్టివ్గా ఉండాలనుకున్న వాళ్ళు కుర్రాళ్ళు చాలామంది వస్తున్నారు పదవి కోసం రాకండి పదవదే వస్తుంది ఒకసారి వివేకానందుడు ఏంటి ఏం చెప్పాడు అలాగే నండూరు రామమోహన్ రాజు ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గురించి రాశాడు ఆ మతాల గురించి ఆయన రాశాడు తెలుగు బుక్ ఇలాంటివి చదవటం మొదలుపెట్టండి పాలిటిక్స్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కేవలం డబ్బు కాదు జ్ఞానం కూడా ఉన్నవాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే డెఫినెట్గా పొలిటికల్ సీన్ మారుతుంది అనేటువంటి నా మతం ఈ రోజున కాదు పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఎవడు దొరికినా వాడు ఏ పార్టీ అయినా సరే క్వశ్చన్ లేదు పార్టీ డిజోన్ చేయాలి నేను వచ్చి చెప్పేసుకుంటే సరిపోతా నేనేమి చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో వాళ్ళు నిర్ణయం చేసి ఇగో ఈ గుడి కొట్టండి ఆ గుడి కొట్టండి అని నిర్ణయం చేసుకుంటారని నేను అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నిర్ణయం చేసి ఇక క్రిస్టియన్ దేశం అయిపోవాలి ఇది గుండెల్ని మొదలుకొట్టాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అనుకోవట్లేదు ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా గుడి భద్ర పడతాం అనేటువంటి ఆలోచన బీజేపీ వాళ్ళకి రాదు ఎక్కడైనా భద్రైతే దాన్ని అడ్వాంటేజ్ పొందడం వస్తుందేమో తప్ప వాళ్ళకి గుడి జోలికి వెళ్ళేటువంటి ఆలోచన రాదు ఇది చేసిన వాడు ఏ పార్టీ వాడినా సరే వాడు ఆ పార్టీలో ఉండడానికి అర్హత లేదు నిజం చేయండి డైరెక్ట్ దీన్ని ఎందుకు పబ్లిసిటీ ఇస్తారు
ఇప్పుడు నిన్న అన్నా నేను ఏదో డిస్కషన్ లో చెప్తున్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పక్కనే మత మార్పిడి అవుతుందంట. ఎవరు మత మార్పిడి తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి ఏమో చేస్తారా? ఎందుకు అవుతుంది మత మార్పిడి? సార్ క్వశ్చన్ చేయండి, ఒక్కసారి క్వశ్చన్ చేయండి. పేపర్ మీద గొడవ ఉంటే పోలీసు మనుషులు కదా. అదండి మీరు బతక పట్టేశారు, నేను బతక పట్టేశాను. నేను అంటున్నప్పుడు మూడో వాడు పట్టుకుంటే పోలీసులు నిద్ర పడతాం, అలా నోరు మూసుకుంటే అసలు పట్టుకుంటారు. మరో రోజు నువ్వే పట్టేశావు, నేను పట్టేశాను నువ్వు అనుకుంటే ఇదంతా ఆయన చేసుకుంటున్నాను, ఈయన ఈయన చేసుకుంటున్నాను ఆయన.